హాయ్ ఫ్రెండ్స్, ఈరోజటి వీడియో చింత చిగురుతో పప్పు అండి. అది ఏ విధంగా చేయాలో చెప్పబోతున్నాను. బయటకెళ్ళి తీసుకొచ్చినటువంటి చింత చిగురును శుభ్రం చేసుకోవాలండి. దాని యొక్క అంటే నారలు తీసేసుకొని నార్మల్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఓవైపును పెసరపప్పును నానబెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు కరివేపాకు వెల్లిపాయలను పాయలుగానే వేసేసుకోవాలి. తర్వాత పసుపు వేసేసి ఓసారి కలిపేసి మనము వాష్ చేసి పెట్టుకున్నటువంటి చింత చిగురును కూడా వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలండి. తర్వాత ఒక 5 మినిట్స్ ఆఫ్టర్ నానబెట్టుకున్నటువంటి పెసరపప్పును కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. పప్పుకు చింత చిగురుకు అంటే ఆయిల్ పట్టే విధంగా బాగా ఒక 2-3 సెకండ్స్ కలిపేసి కొన్ని వాటర్ పోసేసి మూత పెట్టేసుకోవాలండి. అయితే ఈ పప్పు అనేది పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. దాని కొరకు అంటే డీజిల్ పెట్టుకోకూడదండి. నార్మల్గా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత చూడాలి. ఒకవేళ వాటర్ సరిపోకపోతే మరికొన్ని వాటర్ పోసేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. అప్పుడు ఉడికిన తర్వాత అంటే కాస్త బద్దబద్దగానే ఉండాలండి. రుచికి సరిపడేంత కారం వేసేసి రుచికి సరిపడే ఉప్పును కూడా కలిపేసుకోవాలండి. తర్వాత ఒక 2-3 సెకండ్స్ మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు కారం అనేది పప్పు మిశ్రమానికి చింత చిగురు మిశ్రమానికి పట్టుకుంటుంది. అంతేనండి, చాలా త్వరగా చింత చిగురు పొడి పొడి పప్పు తయారు.